జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరణమ్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనం మరణమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పలు విషయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆనం మరణమ్మ మాట్లాడుతూ, జిల్లాలో పూర్తి చేసిన తాగునీటి పథకాలకు వెంటనే గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ చిరంజీవి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట్రావు, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్థాయి సంఘ సమావేశాన్ని అధ్యక్షం చేసి దాని కొనసాగించవలసింది. ఒక రోజు సరాసరి బాగుందో
పట్టించినటువంటి కూలి తొమ్మిది లక్షల రూపాయలు అంటే దాంతో వారు ఎంత పనిచేస్తుంటే అంత కూలి ఇవ్వడం జరిగింది. ₹259 సరాసరి కూలి గత సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం దాన్ని ₹280 వచ్చి ₹300 పెంచడం జరిగింది. దాంతో ఇప్పుడు సరాసరి కూలి ₹268 ఫ్లెక్సిగా మరి వచ్చిన కూలీలు తీసుకోవడం జరుగుతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించి ఈ సంవత్సరం 6,000 ఎకరాలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కింద ఈ 6,000 ఎకరాలకు సంబంధించి సన్న చిన్న రైతులకు సంబంధించి ఇది మంచి అవకాశం. గవర్నమెంట్ సభ్యులతో పాటు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అగ్రికల్చర్ అనేటువంటి బాగా ప్రోత్సహించినట్లయితే మనకి ఈ పంట అంటే మొక్క కొనుగోలు దగ్గర నుంచి భూమి దున్నకం దగ్గర నుంచి వాడ బాగులో వాడు పనిచేసుకోవడానికి నుంచి అంతా కూడా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క ఆయన రైతు చూడడం జరుగుతుంది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.